ఖైరతాబాద్ వినాయకుడు ప్రత్యేక పూజలు అందుకున్న వినాయకుడు ఇక భక్తుల సందర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితం ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం కూడా కనిపిస్తోంది. మనం చూడవచ్చు 70 అడుగుల వినాయక విగ్రహం ఏ రకంగా నిన్ననే తుది మెదుగులు దిద్దుకొని భక్తులకు అందుబాటులో ఏ విధంగా వచ్చిందో కూడా మనం చూడవచ్చు. ఇక అశేష భక్తులు సుమారు ప్రతి సంవత్సరం కన్నా ఈసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు అనే ఒక అంచనా అయితే ఉంది. దాని ప్రకారమే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక నవరాత్రులు ప్రత్యేక పూజలు అందుకునే వినాయకుడు ఇక 17వ తారీఖున నిమజ్జనానికి మహానిమజ్జనానికి బయలుదేరే అవకాశం ఉంది. ఈ 9 రోజులు మాత్రం ప్రత్యేక పూజలు అందుకుంటాడు ఖైరతాబాద్ వినాయకుడు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కొంతమంది ఉన్నారు. ఎలా ఉన్న ఏర్పాట్లు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. ఈ మహావినాయకుడు దర్శించడానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా యావత్ భారతదేశం నలుమూలల నుండి కూడా భారీ ఎత్తున తెలంగాణ ప్రజలే కాకుండా మరి భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసి మరి ఇక్కడ పూజలు చేస్తుంటారు. వారికి అందరికీ కూడా మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మేమందరం కూడా సాధారణంగా ఆహ్వానించేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున భారీ ఎత్తున బార్కెట్లు ఏర్పాటు చేయాలి. వర్షం వస్తే కూడా అక్కడ టీ షర్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా వచ్చిన భక్తులకు మంచినీటి వ్యవస్థ, మెడికల్ వ్యవస్థ కానీ అన్ని రకాలుగా కూడా మా కర్తాత్ గణేష్ ఉత్సవ కమిటీ వాలంటీర్ తరఫున చూసుకోవడం. అదేవిధంగా ఇక్కడ దట్టుమైన పోలీస్ వ్యవస్థ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ రెవెన్యూ కానీ R&B వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఇక్కడ వాళ్ళకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని రకాలు కూడా మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున డైరెక్షన్లో ఈ యొక్క పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది ఈసారి ప్రత్యేకంగా. ఇక్కడ 2 లక్షలు అని చెప్పలేము. ఇప్పుడే చూసాం, మొదటి రోజే 100,000 మందితో వచ్చింది. డే బై డే పెరగటమే జరుగుతుంటుంది. మరి వచ్చిన ఈ ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున 100,000 మంది వచ్చే భక్తులకు ఈ యొక్క మహావినాయకుని దర్శనార్థం మేము అన్నీ కూడా కట్టుదిట్టిన చర్యలు తీసుకొని వారికి మంచి దర్శనం ఇచ్చి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఇప్పించడం జరుగుతుంది. జయ బోలో గణేష్ మహారాజ్కి జై. అది పరిస్థితి. అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. అందరూ కూడా కలిస్తేనే ఈ నవరాత్రులు విజయవంతంగా పూర్తి. ఖైరతాబాద్ అంటేనే దేశవ్యాప్తంగా ఒక దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది. భారీ వినాయకుడు, దేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద వినాయకుడు ఉండడు. అందుకు తగ్గట్టుగానే పూజలు ఉంటాయి. 100,000 మంది ఈ దర్శనం కోసం వస్తుంటారు. వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు చేశాం అనే అంశాన్ని గణేష్ ఉత్సవ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, మరి తెలుగు, హైదరాబాద్.